నవంబర్ 1 నుంచి 31 వరకు అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎమ్మెల్ ప్రతిఘటన ఏపీ రాష్ట్ర నాయకులు జేమ్స్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి అమరవీరుల సంస్మరణ సభలో పోస్టర్లు విడుదల చేశారు. ఈరోజు నవంబర్ మాసం అంతా పార్లమెంటు ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి సిపిఎంఎల్ పార్టీ 1969 ఆవిర్భవించింది. కామ్రేడ్ చంద్రపురెడ్డి నాయకత్వంలోన దున్నేవానికే భూమి, ఈ దేశంలోన పేదరికము దారిద్ర్యం కానీ పోతుందని చెప్పి నూతన ప్రజాస్వామిక విప్లవమని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, మొత్తం పారిశ్రమలన్నీ ప్రజల పరం కావాలని చెప్పి ఒక లక్ష్యంతో పోరాడుతున్న తరుణంలోన అనేక మంది అమరవీరులు బూట్కప్ ఎన్కౌంటర్లో బలైనారు, ఎంతోమంది జైలుల్లో మగ్గుతున్నారు. కాబట్టి నూతన ప్రజాస్వామిక విప్లవమే ఈ దేశానికి సరైన మార్గం అని చెప్పి కంకణం కట్టుకొని పనిచేస్తున్న తరుణంలోన కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి, కామ్రేడ్ నీలం రామచంద్రయ్య, కామ్రేడ్ మధుసూదన్ రాజు, కామ్రేడ్ సామాంతరెడ్డి, కామ్రేడ్ సామ పూలక్క, కామ్రేడ్ సంజీవ్ రెడ్డి, ఎంతోమంది అమరవీరులు బూట్కప్ ఎన్కౌంటర్లో బలి కావడం జరిగింది. దాన్ని అమరవీరుని ఆదర్శంగా తీసుకొని నూతన ప్రజాస్వామిక విప్లవమే సరైన మార్గం అని చెప్పి సమాజ స్థాపన నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే దేశంలోన దరిద్రోగము, నిరుద్యోగము, ఆత్మహత్యలు, ఆకలిచావులు, మహిళలపైన అత్యాచారాలు అన్నిటి కూడా ఆ సమాజంలోనే పోతావు తప్పని కోటం కాదనుకునే లక్ష్యంతో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని నవంబర్ 1వ తేదీన నుంచి అట్లే ఎమ్మెగ్నూరులోన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోన 9వ తేదీ నవంబర్ 9 ఎమ్మెగ్నూరు ఐఎఫ్టీ ఆఫీసులో జరుగును. అట్లే 30వ తేదీ హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకి ఖచ్చితంగా అందరూ కలిసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.